కవి అయ్యా ఆళ్ళు మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా చెబుతా ఇంకో వద్దు మహాప్రభు వద్దు ఇంకా నువ్వు నా కథ వింటే నీ ఆరు నెలల అద్దె బాకీ వదిలేస్తా ఇది కథ చెప్పడం కాదుగా వెండమేగా వెళ్ళండి వెళ్ళమంటుంటే తెర తీయంగానే ఓ ఇల్లు ఆ ఇంట్లో ముగ్గురు అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి ఆళ్ళు శుభలేఖలు రాస్తున్నారు ఆళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే చింత ఎంకయ్య ఎంకా తాతమ్మ తాత ఓబులేసు ఓబుల గంటయ్య కంట పెంటయ్య పెంట గురవయ్య వివాహ భోజనంబు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు వెయ్యాల మారి దిందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు వెయ్యాల మారి దిందు ఒక్కొక్క నాకే ముందు ఔరౌర గారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఔరౌర గారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఒక్కోరే అరిసెలుల్ల ఎల్ల నాకే చెల్ల వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు మళ్ళీరే లడ్డులందు వస్తేని పోనిలిందు మళ్ళీరే లడ్డులందు వస్తేని పోనిలిందు బలేది లేది ముందు ఎల్ల నాకే విందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు మజారే అప్పలాలు పులిహోర తప్పలాలు మజారే అప్పలాలు పులిహోర తప్పలాలు మత్వారే పాయసాలు ఎల్ల నాకే చాలు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు